డూములు పునర్వర్తన వాస్తవమే. ఎందుకంటే ఇలా ప్రజా సమస్యలు కాబట్టి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి, తన రాజకీయ కోణంతో చూడొద్ది కాబట్టి ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు గుర్తించకుండా ఏం చేస్తారన్న, 9 అంతస్తుల బిల్డింగ్ కు 3 అంతస్తులు డూములే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూములే. దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచి జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికే ప్లేస్ లేదు, కొట్టుకొని తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేచి ఆ తంబిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకోవడం పోతారు, లేవు లోపడుకోరు వాళ్ళు. ఆ ప్లేస్ లేదు దానిలో. 9 అంతస్తులకు 3 అంతస్తులు డూములు ఏవడన్నా మెడకా మీద తలకి ఆయన భాషలనే మెడకా మీద తలకే ఉన్న వాళ్ళు 3 డూముల కోసం 3 ఫ్లోర్లు కడతారు, 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్క కూర్చో బరాబర్ కూర్చేస్తాం దాన్ని. మా ప్రభుత్వం వచ్చేటనే పక్క కూర్చేస్తారు దాన్ని. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం, ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం. డూములో మాత్రం పక్క కూర్చేస్తాం బరాబర్. దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. దాని సండర్ గడిపెట్టిండు ఒకటి, ఆ సండర్ ఇద్దరు స్టార్ట్ చేయాలట పోయి కట్టుకుంటే రాను కూడా రాలేదు. అలాగే కేంద్ర మంత్రి విలువలే కలిసిండి ఎప్పుడైనా? కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకునే దమ్ము లేదా తెలియలేదు అలాగ. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోలే. ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన 1000 కోట్ల రూపాయలు వాపసు వేయనాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఇలా బతుకట్లే పరిస్థితి. ఏం యాగలేదు, నవగ్రహ యాగం, దశగ్రహ యాగం చేయాలి. ఈయననే దశమగ్రహం, ఇంకో గ్రహం ఈయననే. ఆ గ్రహాలను అనుకుంటున్నాయట, మామే పూజ చేసుకుంటామా అనుకుంటున్నాయట. ఏమవసరం చెప్పే, నువ్వు ముఖ్యమంత్రి అయితేవి నీ పూజలు ఏమవసరం? ఏదో చూసానే అది రీ ఎంట్రీ అట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆల్రెడీ పొలిటికల్ గా నో ఎంట్రీ బోర్డు పెట్టి మళ్ళీ రీ ఎంట్రీ ఎక్కడ ఇంకా. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయితేవి, నీ కొడుకుని మంత్రి చేస్తేవి, నీ బిడ్డని ఎంపీ చేస్తేవి, ఎమ్మెల్సీ చేస్తేవి, అల్లుని మంత్రి చేస్తేవి, ఇంకోనే సంతోష్రావు గారు ఆయనను రాజ్యసభ ఎంపీ చేస్తేవి, ఇంకేం కావాలి? ఇక నువ్వే బతకాలి, ఆయన కుటుంబమే పొట్టుబడి సంపాదించుకోవాలి. ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపట్టు గిలగిల కొట్టుకుంటాడు బయటకు వెళ్తున్నాడు. ఏం యాగం చేస్తూ చెప్పిన నువ్వు ఇలా యాగము? ఇలా తెలంగాణ రాష్ట ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి, బ్రిడ్జులు కూలినాయి, పొలాలు వేనాయి, పోల్స్ వేనాయి, రైల్వే ట్రాక్లు వేనాయి, మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి. నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కష్టాల బారి నుంచి బయటికి రావాలి, ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా? గంత మంచి ఆలోచన నీకు వస్తాయి. మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ ఇవ్వాలి, వాడు వాళ్ళ వీళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి, నా కొడుకు మంత్రిని చేయాలి, లేకుంటే కొంచెం ఎగ్జెంప్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నా కావచ్చు. రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నా కావచ్చు. అంతే నువ్వు చేసే పూజలు అని గివే, అన్ని గివే దరిద్రపే, అన్ని గివే దరిద్ర ఆలోచన. ఇవ్వడానికి ఏం కనీసం ఇవ్వడానికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు వచ్చినట్టనే ఆయనకేస్తాయి. కాబట్టి ఎందుకు చేసిన పూజలు? నవగ్రహాలు కాదు, తెలంగాణలో దశగ్రహాలు ఉండే ఓ గ్రహం వీకింది. కానీ మళ్ళీ సడేసిన పూజలు ఇక మళ్ళీ నమ్మిస్తాడు అందరి. మళ్ళీ అది ఉందో మళ్ళా నాకు మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఎమ్మెల్యే అందరూ అటు వ్యక్తులు కదా, కొంతమంది పూజలు చేస్తారట, వాళ్ళు ఇచ్చిన బోకేలు ముట్టద్దట, వాళ్ళు ఇచ్చిన భోజనం పెడితే అటే మొత్తం వాళ్ళు ఏం చెప్తా తింటారట. అయితే ఎమ్మెల్యేలు అటు వ్యక్తులురా కొంతమంది, పోకుండా ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దానికే వినాలే, నేను చెప్పిన మాటను నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని నన్ను పూజలు చేస్తున్నావు అసలు కూడా అవచ్చు. ఇద్దరు తెల్లారైతే టెన్షన్ ఎవరికి? వశీకరణ, వశీకరణ పూజ అవచ్చు. తెల్లారైతే టెన్షన్ ఏమున్నది? ఆ గంప గీత గమ్మిండు రోజు కూడా వీక్తాడు. ఈ మధ్య వదలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు కాబట్టి ఈ గంప గీత అట్టం ఉండరు, పోతలేరు. కాబట్టి ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు వినాలే, నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని ఇట్లా పూజలు చేస్తుండవచ్చు, అట్లా ఉండవచ్చు. అంత వేరే ఏం ఈ అన్న మంచి గురించి పూజలు చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉండదు. అట్లయితే కేసీఆర్ కాదు ఆయన, అట్లా నిజంగా చేస్తే కేసీఆర్ కాదు ఆయన. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.